గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్నాయి అక్కడ ఒలీవల చెట్లు అత్యధికంగా ఉండటం వలన ఆ ఒలీవల కాయల చేత నూనెను తయారు చేసే గానుగులు ఆ తోట సురిపక్కల ఉండేటివి. అందుకనే దాన్ని గెత్సేమనే తోట అని పేరు పెట్టడం జరిగింది. ప్రస్తుతకాలం మందు కూడా ఆ తోట ఉంది. 150 అడుగులతో ఉత్తర దక్షిణాలు, 160 అడుగులతో తూర్పు పడమరలు దీని విస్తీర్ణత ప్రస్తుత కాలం ముందు కూడా మరి రోమన్ క్యాథలిక్ సంఘస్థులు దాన్ని వారి యొక్క భద్రతలో ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఈ గెత్సేమనే తోటకు ఒక ప్రత్యేకత ఏంటంటే, ఒలీవల కొండన దిగువ ప్రాంతాన ఈ గెత్సేమనే తోట ఉంటుందట. మరి గెత్సేమనే తోట, ఒలీవల కొండ దాదాపుగా యెరూషలేమునకు సమీపముగా ఉండే ప్రదేశాలు. ఈ గెత్సేమనే తోట అంటే యేసుక్రీస్తు వారికి చాలా ఇష్టం. ఎందుకంటే తరచుగా కూడా ఈ గెత్సేమనే తోటకు అప్పుడప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళువారని, ఆ గెత్సేమనే తోటలోని అనేక మార్లు ఆయన ప్రార్థన చేసేవారని బైబిల్ చాలా చక్కటి విషయాలను గుర్తు చేస్తుంది. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసిన క్షణాలు, ప్రార్థన చేసిన రాత్రులు కూడా ఈ గెత్సేమనే తోటలోనే ఉంటాయి. దానికి ఒక ప్రత్యేకమైన ఆధారాలను లేఖన భాగాల నుంచి మీకు గుర్తు చేస్తాను. లూకా వ్రాసిన సువార్త 22:39 నుంచి, తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, సోదరులోనికి ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడి అని చెప్పి వారి ఎద్దు నుంచి రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళు అని ప్రార్థన చేశాను. దేవుని మహిమగల యొక్క ఒలీవల కొండ అన్న పదం దగ్గర మనకు వాడుకు చొప్పున యేసుక్రీస్తు వారు ఆ కొండకు, ఆ గెత్సేమనే తోటకు ఆయన వెళ్ళువారుగా ఉంటున్నారు. ఆ మాటలు కనుక మనం చదివితే మత్తయి వ్రాసిన సువార్తలో ఇంకా స్పష్టంగా ఉంటుంది. మత్తయి వ్రాసిన సువార్త 26:36 అంతటా యేసు వారితో కూడా గెత్సేమ అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పాను. దేవుని మహిమ కలుగక ఈ ఒలీవల కొండ, గెత్సేమనే తోట రెండు కూడా ఒకే చోట ఉండటం వలన తరచుగా ఈయన ఒలీవల కొండకు వెళ్ళేవాడును, గెత్సేమనే తోటలో ప్రార్థన చేయవాడుగా ఉంటున్నాడు. అందుకని బైబిల్ అదే 30 వచనం చెప్తుంది, ఆ ఒలీవల కొండకు వాళ్ళు వెళ్ళిరి అని. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. దేవుని మహిమ కలుగక ఇంకో సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేసి వాక్య భాగాలకి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. యోహాను వ్రాసిన సువార్త 18:1 యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. దేవుని మహిమ కలిగాక ఈ మూడు సందర్భాలు కూడా ఒకే ప్రమేయముతో, ఒకే దినమందున, ఒకే సందర్భంలో జరిగిన ఓ ప్రత్యేకమైన వచనాలను నేను మీకు చూపించాను. ఒలీవల కొండకు వారు వెళ్ళిరి, గెత్సేమనే తోటలోనికి వారు చేరిరి, వారు కేద్రోను అను వాగు దాటి పోయిరు. ఈ మూడు కూడా ఒకే చోట ఒకే ప్రదేశంలో ఉంటూ ఉన్నాయి. గెత్సేమనే తోట ఎత్తులో ఉంటుంది, వాగు కింద ఉంటుంది, ఆ ఒలీవల కొండ ఇంకొంచెం ఎత్తులో కనబడుతుంటది. ఈ మూడు కూడా ఒకే ప్రదేశానికి సంబంధించినవి గనుక ఈ మూడు ప్రదేశాలు మార్కు ఒలీవల కొండకును, మత్తయి గెత్సేమనే తోటకును,
యోహాను గారు కెద్రోను అన్న వాగు పేర్లు వ్రాసి పెట్టడం జరిగింది. దేవుడు మహిమ కలిగక ఈ మూడు సందర్భాలు ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే ఈ తోటకు ప్రాముఖ్యత ఉంది. ఈ తోట విషయంలో మనం తెలుసుకోవలసిన అవసరం కూడా ఉంది. ఇదే మంది ప్రపంచంలో అనేకమైన తోటలు ఉన్నాయి, చూసే తోటలు, కనిపించే తోటలు, మరి పండ్లున్న తోటలు, మరి పండ్లు లేని తోటలు, మరి రకరకాల తోటలను మనం చూస్తుంటాం. కానీ గెత్సేమనే తోటలో ఒక ప్రాముఖ్యత ఏంటంటే యేసుక్రీస్తు వారికి ఇది ప్రేమైన తోట అన్నది ఒక భాగం. అయితే ఈయన ప్రార్థన చేసిన తోట, ఈ ప్రార్థన చేసిన ఈ యొక్క తోటలో వాస్తవానికి ఈయనకి ఏకాంతం అంటే చాలా ఇష్టం. కనుక నేరుగా అరణ్యములు అనుకో, లేకపోతే ఈ గెత్సేమనే తోటలు అనుకో, లేకపోతే ఆ ఒలీవల కొండకో ఆయన వెళ్ళి ప్రార్థన తరచుగా చేయవాడు అని లేఖనాలు ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే అరణ్యములోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయవాడు అని లేఖనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం దాన్ని పరిశీలన చేసి చూసినప్పుడు ఇప్పటికీ కూడా ఈ గెత్సేమనే తోటను అందరూ ప్రజలంతరుడు పుణ్యభూమి అని పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ దానికి ఒక ప్రాముఖ్యత ఈ తోటకు ఉంది. ఏంటి ఆ ప్రాముఖ్యత అంటే అది ప్రాముఖ్యముగా యేసుక్రీస్తు వారు చివరి దినమున ఈ తోటకు వెళ్ళారు. చివరి దినములో ప్రార్థన చేసిన సందర్భం ఇక్కడే ఉంది. పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకుని ఈయన ప్రార్థనకు వెళ్ళటం జరిగింది. ఆయన దూరం వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు నిద్రించిన స్థలము కూడా అక్కడే ఉంది అనమాట. అందుకని అక్కడ ఉంటున్న ఆ యొక్క శిష్యులతో గెత్సేమనే తోటలని యేసుక్రీస్తు వారు చెప్పింది, మీరు సోదరులోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చెయ్యండి అన్న ఒక అర్థవంతమైన భారంతో కూడిన ఒక చక్కటి మాటను వెల్లడపరిచిన స్థలము ఈ గెత్సేమనే తోట. మరి అంతేకాకుంటే చివరి ప్రార్థన, ప్రభువాని చిత్తమైతే ఈ గిన్నెను తొలగించుము, నీ చిత్తమే గాని నా ఇష్టము కాదు అని చేసిన ప్రార్థన కూడా ఈ గెత్సేమనే తోటలని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినట్టుగా లేఖనాలను మనం పరిశీలన చేయవచ్చు. దానికంటే శ్రేష్టమైనది ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా ఉంటున్న యూదా ఇస్కరియోతు కూడా యేసుక్రీస్తు వారిని పట్టి ఇచ్చిన స్థలము కూడా ఈ గెత్సేమనే తోట. దేవుని మహిమ కలుగక మరి ఈ గెత్సేమనే తోటకు ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటి అంటే ఆయన చేసిన ప్రార్థన. అక్కడే ప్రభువును పట్టుకుని ఆ రోమా సామ్రాజ్యపు సైనికులు ఆయన బంధించి తీసుకుని వెళ్ళి సిలువ వేశారు. ప్రయత్నాలు అడలియా దేవు మహిమ కలుగక మరి పవిత్రుడైన ప్రభువైన క్రీస్తు వారిని బంధించిన స్థలము ఈ గెత్సేమనే తోట. పవిత్రుడైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసిన స్థలము ఈ గెత్సేమనే తోట. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులకు ఆజ్ఞాపించిన స్థలం ఈ గెత్సేమనే తోట. ఈ గెత్సేమనే తోటలోనే యేసుక్రీస్తు వారు పాప పరిహారార్థపు బలిగా పట్టుబడిన స్థలముగా ఈ స్థలం ఉన్నది. దేవుని మహిమ కలుగక ఈ తోట దగ్గర నుంచి మిమ్మల్ని ఇంకో తోట దగ్గర తీసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇక్కడ పవిత్రుడైన యేసుక్రీస్తు వారు పాపల రక్షణ కొరకై పట్టుబడిన స్థలముగా ఇది ఉంటే అదే తోటకు సంబంధించిన ఒక తోటలో పాపము పుట్టిన తోటగా ఉంది. అది ఏదేను తోట. ప్రైస్తలాడలియో దేవుని మహిమ కలుగక ఏదేను తోటను మనం గమనించి చూడొచ్చు. ఏదేను తోట మనకు బాగుగా తెలిసిన ఓ పవిత్రమైన స్థలం. ఓ రకంగా చెప్పాలంటే ఈ తోటలో దేవుడు ఉన్న స్థలంతో పాటు నరుడి యొక్క సృష్టి ప్రారంభించబడింది. ప్రభు ప్రార్థన, చివరి ప్రార్థన గెత్సేమనే తోటలో అయితే నరుడు మొదటిగా కంటి చూపును చూసినది ఈ యొక్క ఏదైనా తోటను. పవిత్రుడైన యేసుక్రీస్తు వారు బంధింపబడిన పాపల రక్షణ కొరకై శిక్షింపబడ్డానికి సిద్ధపరచబడిన తోట గెత్సేమనే తోట అయితే మానవునికి పాపం పుట్టించిన స్థలము ఏదైనా తోట. దేవుని మహిమ కలిగక ఆది కాండములో ఈ యొక్క యోధాల తోట కనిపిస్తుంది. యోధాల తోటను యేసుక్రీస్తు వారు చాలా చక్కగా నిర్మాణం చేశారు. ఈ యొక్క ఏదైనా తోటలో జీవ వృక్షం ఉంటుంది. అక్కడే దానికంటే శ్రేష్టమైనది మంచి చెడులు తెలుగునిచ్చు పండ్లు కూడా ఈ ఏదైనా తోటలోనే ఉంటాయి. దానికంటే కూడా అందమైన రమ్యమైన అనేకమైన ఫలవృక్షములు ఈ ఏదైనా తోటలో మనకు అగుపిస్తాయి. ఈ ఏదైనా తోటకు ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే నాలుగు నదులుంటాయి. ఆకాశం నుంచి వర్షం కురవాల్సిన పనిలేదు. ఎవరు కూడా ఏ చెట్టుకు నీరు పారగట్టవలసిన పనిలేదు. ఎవరు కూడా వ్యవసాయం చేయవలసిన పనిలేదు. అలాగా ఈ నాలుగు నదులు కూడా ఆ ఏదైనా తోట ఎంతైతే ఉందో, ఏదైనా తోట ఏ ఫలవృక్షములు ఉన్నాయో, ఏదైనా తోట ఎంత విశాలమైతే ఉందో అంత విశాలములో ఈ నాలుగు నదులు కూడా ఆ ఏదైనా తోట చుట్టూ ప్రవహిస్తూ ఉంటాయి. అలాంటి ఏదైనా తొట్టులో నరుడికి పురుడు పోశాడు ప్రభువైన క్రీస్తు వారు మొదటి సమయంలో. అదే ఏదైనా తోట యొక్క గొప్పతనం. దేవుడు మహిమ కలుగక మరి వచ్చిన మనిషి కుమారుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసిన స్థలం గెత్సేమనే తోట అయితే పట్టుబడి పాప విమోచన కొరకు బంధింపబడిన స్థలం గెత్సేమనే తోట అయితే మానవుడు పుట్టిన స్థలం
ఏదైనా తోట, ఏదైనా తోటలోనే మొదటిగా నరుడు పాపముని చేశాను. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమగల యొక్క తోట యొక్క ప్రాముఖ్యతలను నేను మీకు గుర్తు చేస్తున్నాను. నరుడు ఎక్కడ పాపం చేశాడు అంటే ఏదైనా తోటలోనే, ఏదైనా తోటలో ఆజ్ఞ అతిక్రమించి నరుడు పాపమును చేశాను. చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండం 2:8 దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారములకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మలిపించను. మరియు ఆ తోటను తలుపుటకు ఏదేనలో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలుగా తయారు చేయబడెను. దేవుని మహిమ కలుగక కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ ఒక మాట వ్రాయబడింది, తడుపుటకు అని. వాస్తవానికి ఈ రోజున మనము చెరువు కింద ఉంటున్న పొలాలు తడపాలంటే నీళ్లు పారగట్టాలి, నదుల కింద పొలాలు తడపాలన్నా బోర్లు వేసి బావుల్లో నుంచి నీళ్లు, మోటార్ల దగ్గర నుంచి నీళ్లు పంపించాలి. మినిమం ఒక తోట తడవాలంటే అక్కడ బావులు బోర్లు లేకపోయినా, మరి నదులు చెరువులకు అగ్గుపడకపోయినా ఆకాశం నుంచి వర్షమైనా కురవాలి, అప్పుడే తోటలు తడుస్తాయి, పంటలు పండుతాయి. కానీ ఏదైనా తోటలో ఉంటున్న ప్రాముఖ్యం ఏంటంటే అక్కడ ఉంటున్న ఒక నది 4 పాయలుగా చెలి ఏదైనా తోటనంతటిని కూడా అది తడుపుతూ ఉంటుంది. ప్రతి చెట్టును కూడా అది జీవ వృక్ష ఫలము చెట్లు కానీ లేక మంచి చెడుల తెలుగునిచ్చు వృక్షములు కానీ రమ్యమైనది మరి ఆహారములకు మంచిదైన వృక్షములు కానీ ఏ వృక్షములకైనా ఏ చెట్లకైనా ఏ గడ్డికైనా కూడా పక్షులకు లేక జంతువులకు నీరును ఈ 4 శాఖలుగా విభాగింపబడిన ఈ నదుల నుంచి నీరు తడపటం అనేది జరుగుతుంది. దాన్ని ఎవడు కూడా పారగట్టే పని లేదు, వ్యవసాయం చేసే పని లేదు, దానికి నీరు పోసే అవకాశం లేకుండా ఏదైనా తోటను దేవుడు సిద్ధపరచడం జరిగింది. కానీ ఏదైనా తోటలోనే అన్ని జరిగాయి, ఎన్ని జరిగాయి అన్నది ఏదైనా మంది నేను మీకు గుర్తు చేస్తాను. మొదటిగా ఏదైనా తోటలో సర్పము అవ్వతో మాట్లాడను. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకముగా చెప్పినది ఎక్కడ అంటే ఏదైనా తోటే. ఏదైనా మంది మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, ఇంట్లో అమ్మ ఓ చక్కటి మాట చెప్తే పక్కింటి ఆమె వచ్చి ఇంకో మాట చెప్తుంది, అట్లా కాదు ఇట్లా అని. ఒకవేళ ఒక స్టూడెంట్ ఉన్నాడు, బిఎస్సీ చెయ్యి లేకపోతే బీకామ్ చెయ్యి అని ఇంట్లో వాళ్ళు చెప్తే బిఎస్సీ బీకామ్ ఏం పనికిరాదు, నువ్వు అది చెయ్యి ఇది చెయ్యి అని పక్క వాళ్ళు నేర్పించే స్థలాలు ఉన్నాయి. ఇక ఏదైనా తోట కూడా అలాంటిదే. తండ్రి అయిన దేవుడు ఒకటి చెప్తే తండ్రికి విరోధమైన సర్పం మరొకటి అవ్వకు నేర్పించిన స్థలమే ఈ ఏదైనా తోట. అబద్ధమును కూడా ఇక్కడే నేర్పడము జరిగింది. రెండవది మోసపూరితమైన మనసు కూడా ఇక్కడే మనిషికి పుట్టింది. దేవునికి వ్యతిరేకమైన కార్యం కూడా ఈ ఏదైనా తోటలోనే ఆరంభించబడింది. దేవునికి అనుకూలము లేని మార్గంలో నరుడు అడుగులు వేసేది కూడా ఇక్కడ నుంచినే ప్రారంభించాడు. పాపము అన్న దానికి పునాది ఎక్కడంటే ఏదైనా తోటలోనే. సర్పము యొక్క ప్రభావము ఎక్కడ కనిపించిందంటే ఏదైనా తోటలోనే. నరుని యొక్క అంతము ఎక్కడ కనిపించిందంటే ప్రారంభించబడిన అదే ఏదైనా తోటలో నుంచి నరుని యొక్క అంతము కూడా ఆరంభమైంది. మరి దేవుని యొక్క ఉగ్రతకు నరుడు గురి కావడానికి కూడా కారణం ఈ యొక్క ఏదైనా తోటలో నుంచే ప్రారంభించబడింది. నరునికి మహిమ శరీరం ఉన్న ఆ శరీరం పోయి సిగ్గుమాలిన ఈ మట్టి శరీరం రావడానికి కారణం ఏదైనా తోటే. దేవుని మహిమ కలిగాక కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, నరుడికి భయం పుట్టింది ఏదైనా తోటే, నరుడిలో మార్పు తెచ్చింది కూడా ఏదైనా తోటలోనే. ఆ తోటలోనికి యేసుక్రీస్తు వారు వచ్చి తన స్వరమును విప్పి ఆదామా అనగా ఆదాము పొరుగు పొరుగున వెళ్ళి చెట్టు చాటున దాంకొనెను. దొంగగా తయారు చేయబడింది కూడా ఈ యొక్క ఏదైనా తోటలోనే. దేవుని మహిమ కలిగాక నీవు ఎందుకు దాంకున్నావంటే అబద్ధములాడి బొంకడానికి లేకపోతే పక్క వారి మీద సాకులు చెప్పే స్థలం కూడా నరుడుకు నేర్పించింది ఈ యొక్క ఏదైనా తోటే. అన్ని కూడా ఏదైనా తోటలో నుంచినే పుట్టాయి. దేవుని మహిమ కలిగాక కూడిన అప్పుడే సహోదరి సహోదరుల, అప్పటి వరకు నరుడికి పక్క వారి మీద సాకులు చెప్పే అవకాశం లేదు. ప్రభు వచ్చి సల్లటి పూట మాట్లాడుతుంటే చక్కగా మాట్లాడేవాడు, దేవుని యొక్క మాటలన్నీ కూడా శ్రద్ధగా వినేవాడు. కానీ ఆ ఏదైనా తోటలో సర్పము చెప్పిన మాటలు విన్న తర్వాత అవతిని ఆదాము ఇచ్చిన తర్వాత అదే ఆదాము అంటాడు, నువ్వు చెప్పిన పండు నేను తిన్నాను అందుకే చెట్టు చాటున దాంకున్నానని దేవుడు అడగక మునిపి చెప్పడానికి కూడా ప్రయత్నించింది. ఈ స్థలములో నుంచి నీవు ఇచ్చిన ఆ అవే ఆ పండు తినమని చెప్పాను. అవనడితే నువ్వు సృష్టించిన ఆ సర్పమే నన్ను మోసపరితమైన మాటల చేత ఆ పండు తినేటట్టుగా తయారు చేశానని చెప్పింది మానవుడు ఈ ఏదైనా తోటలో నుంచునే. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా.
దేవుని మహిమ కలుగుతాం. గెత్సేమనే తోటకు ఏదైనా తోటకు ఉంటున్న ఓ ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే, గెత్సేమనే తోటలో ప్రభు బాధపడి వేదన పడి పాపం చేసిన నరుడు కొరకు పట్టుబడడానికి సిద్ధపడిన తోట గెత్సేమనే తోట. మోసపూరితమైన శిష్యుడు ముద్దు పెట్టుకున్న స్థలము గెత్సేమనే తోట. ఓ పవిత్రుడైన ప్రభువును బంధించి మరి శిలువకు అప్పగించడానికి సిద్ధపరిచి ఆయన శిక్షించడానికి ఏర్పాటు చేయబడిన మొదటి స్థలము ఏదైనా తోట. తండ్రి నీ చిత్తమే చిద్దించును గాక అంటూ తను తాను సమర్పించుకుని తండ్రికి తనుగా అంకితం చేసుకున్న ఓ ప్రత్యేకమైన స్థలం ఈ యొక్క గెత్సేమనే తోట. దేవుని భయం కలిగాక ఈ గెత్సేమనే తోటకు ఏదైనా తోటకు ఏంటంటే పవిత్రతకు అపవిత్రతకు ఉన్న తేడా కనిపిస్తుంది. ఎక్కడ అంటే ఒక రకంగా చెప్పాలనుకుంటే శిక్ష యేసుక్రీస్తు వారికి మానవునికి పవిత్రత తెచ్చింది. యేసుక్రీస్తు వారి యొక్క గాయములు మానవునికి స్వస్థత తెచ్చాయి. యేసుక్రీస్తు వారు పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థతలు పొందుచున్నావు అని బైబిల్ చెప్తుంది. దెబ్బలు ఎక్కడ ప్రారంభించబడ్డాయంటే గెత్సేమనే తోటలోనే. మరి పాపం ఎక్కడ ప్రారంభించబడింది, గాయం ఎక్కడ ప్రారంభించబడింది అంటే ఏదైనా తోటలో. దేవుని మహిమ కలిగాక కొట్టిన ప్రియ సహోదరి సహోదరులారా, ఏదైనా తోటలో నుంచి దేవుడు ఆదాము వలన బయటికి పంపివేశాను. గెత్సేమనే తోటలో నుంచి యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించిన కొరకే పిలాతు రాజు దగ్గర వరకు ఆయనను తీసుకుని వెళ్ళినట్టుగా శిక్షకు సిలువకు అప్పగించినట్టుగా లేఖనాల్లో మనం చూడవచ్చు. ఏదైనా తోటలో నుంచి ఆదాము బయటకు వచ్చాను, గెత్సేమనే తోటలో నుంచి యేసుక్రీస్తు వారి సిలువ వరకు కల్వరి కొండ వరకు ప్రయాణము చేశారే. దేవుని మహిమ కలిగాక అప్పటి వరకు మానవుని యొక్క పాపం, మానవుని యొక్క పాప విమోచన కూడా ఈ రెండు తోటల మధ్యలోనే జరిగినది. మరి మానవునికి పాపము నేర్పించిన ఈ సర్పము కూడా తోటల నుంచినే వచ్చింది. ప్రైస్ అల్లాడ్ హల్లెలూయా. దేవుని మహిమ కలిగాక బాగా హెచ్చించండి. మరి అన్ని రకాలుగా కూడా తోట అన్న ప్రాముఖ్యతలోనికి మిమ్మల్ని వాక్యంలోని తీసుకుని వస్తున్నాను. దాన్ని ఏదోను అని కూడా పిలుస్తారు, దేవుని తోట అని లేఖనాలు కనిపిస్తాయి. ఆ దేవుని తోట ఎక్కడుందో ఒకసారి లేఖనాల నుంచి యెహెజ్కేల్ గ్రంథం 28:12 నుంచి, నరపుత్రుడా తూరు రాజును గూర్చి అంగలార్చు వచనమెత్తి ఇలాగ ప్రకటింపము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి, దేవుని తోటయగు ఏదోనులో నీ ఉంటివి. ఈ పదాలన్నీ మీరు చదువుతుంటే దయచేసి లూసిఫర్ అనగా అపవాది దేవునికి ప్రధాన దూతగా ఉన్న సందర్భంలో వాని యొక్క క్రియలు, వాని పద్ధతులు, వాని ఆలోచనలు, వాని తలంపులు, వాడి యొక్క శాస్త్రాలు, వాడి గొప్పతనం, వాడి యొక్క జ్ఞానం, వాడి సౌందర్యం అన్ని కూడా ఇక్కడ స్పష్టముగా వ్రాయబడి ఉంటాయి. 13 ఏదోనులో నీ ఉంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రత్నవర్ణపు రాయి సూలిమాణి రాయి మరకటము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్యమైన రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధము అయ్యిరి, అభిషేకము నిందిన కేరువు అయి ఒక ఆశ్రమముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించు చుట్టివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ ఎందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నువ్వు యథార్థముగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముల చేత లోలపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితో గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కేరుపు కాలుచున్న రాళ్ల మధ్యను నీవిక సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. ఇంకా అపవిత్రుడు గురించి, దుష్టుని గురించి ఇక్కడే బాగా రాయబడింది. నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటుంది. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూస్తుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. దేవుని మహిమ కలుగుక లూసిఫర్ విషయమై ఇక్కడ ప్రవచనం ఎత్తి పలికిన ప్రవక్త అయిన యెహెజ్కేల్ కనబడుతున్నాడు. యెహోవా సెలవుగా యెహెజ్కేల్ రీతిలో ప్రకటించడము జరిగింది. ఇవన్నీ కూడా పరలోక రాజ్యముల గురించి, పరలోక రాజ్యములో ఉన్న దూతుల గురించి, దూతులు పాడుచున్న పాటల గురించి, వారు వాయిస్తున్న వాయిద్యముల గురించి, లూసిఫర్ కుట్టిన అందము గురించి, వాని సౌందర్యముల గురించి, వాళ్ళకున్న జ్ఞానముల గురించి వ్రాయబడింది. వాడు ఎక్కడ ఉంటున్నాడంటే మొదటిగానే ఉంది, దేవుని తోట ఎగు ఏదోనలో నీ ఉంటివి. ఎక్కడుంటాడు వీడు కూడా? ఏదోనలోనే ఉన్నాడు. సృష్టింపబడకమనిపే, మానవుని యొక్క సృష్టి కాకమనిపే, ఆదామవులు కూడా పుట్టుకమనిపే వీడు ఏదోన తోటలో
ఉన్నవాడు, దేవుని యొక్క స్థలము అని ఆ స్థలములో వీడు నివసించడి వాడు. మానవుని దేవుడు తయారు చేసిన తర్వాత ఏదైనా తొడలో వీడు నుంచినప్పుడు వీడు కూడా ఏదైనా తొడలోనికి వచ్చి మొదటిగా ఎవరిని పిలిచినట్టే అవ్వను. బాగా యోచించండి, ఎవరిని పిలిచను? అవ్వను. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అవ్వను మొదటిగా పిలిచను, అవ్వ తర్వాతనే ఆదాము దగ్గరకు పండు వెళ్ళను. ఈ ప్రవర్తన ప్రత్యేకంగా ఏదైనా తొట్టుకును, గెస్సేమని తొట్టుకును, గెస్సేమని తొట్టుకును, నేను తీసుకుని వెళ్ళే మరొక తొట్టుకును, ఒక అర్థవంతమైన వర్తమానములు మీకు దీంట్లో నుంచి లభిస్తాయి. నేను మేము కలగక అవ దగ్గరికి వెళ్ళి సర్పము చెప్పిన మాటలో నువ్వు ఆ పండు తింటే దేవుని ప్రధానము అవుతావు. హెచ్చించుకునే హృదయము లూసిఫర్కు ఉంది, నరుడికి హెచ్చించుకునే హృదయం అప్పట్లో లేదు. కానీ దాన్ని హెచ్చించాలంటే లూసిఫర్ లాగా తయారు చేయాలి, అంటే అపవాదులాగా ఆలోచన పుట్టించాలంటే తప్పనిసరిగా ఆ పండు తినాలి. ఆ పండు తినడం, అవు అతిక్రమించడం, దేవుని యొక్క మహిమను కోల్పోవడం, దేవుని చూసే అవకాశం లేకపోవడం, దేవుని దగ్గర రాలేకపోవడం, దేవుని యొక్క ఉగ్రతకు గురి కావడం, శరీరానికి ఉన్నప్పుడు తెచ్చుకోవడం, శాపగ్రస్తురాలుగా తయారు చేయబడడం జరిగిపోయింది. ఆ పండు తిన్న అవ్వ ఆదాముకు కూడా ఇచ్చింది కనుక ఆదాముకు కూడా శ్రమ, ఆదాముకు కూడా పాపం, ఆదాముకు కూడా ఆవేదన, ఆదాముకు కూడా శారీరకంగా బలహీనతలన్నీ ఏర్పరచబడి మహిమ శరీరముతో ఉండవలసిన వారు ప్రకృతి శరీరముగా మార్చబడి ఏదైనా తోటలో ఉండవలసిన మానవులు దేవునికి వ్యతిరేకముగా బయటికి నెట్టివేయబడ్డారు. ఆ సర్పము యొక్క లక్షణము కూడా ఈ తోటలో నుంచే ప్రారంభించబడినది. ప్రయసలా దేవుని మహిమ కలిగా కూడింటిన ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ బాగా ఆలోచించాలి. మొదటిగా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసిన స్థలం గెత్సేమనే తోట, మానవుడు తప్పిపోయిన తోట ఏదైనా తోట, ఆ సర్పము ఉన్న దేవుని తోట ఏదైనా తోట, అదే తోటలో యేసుక్రీస్తు వారిని పాతి పెట్టడము కూడా జరిగినది. ప్రయసలా తోట పేరైతే బైబిల్లో వ్రాయబడలేదు, కానీ ఒక తోటలో యేసుక్రీస్తు వారిని పాతి పెట్టడము జరిగింది. ఆయన సమాధి కూడా ఒక తోటలోనే ఉన్నదంట. చూద్దాం, యోహాను రాసిన సువార్త 19:40 అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతి పెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములను దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవ్వడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను కనుక ఆ దినమున యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఎక్కడ పెట్టారు యేసుక్రీస్తు వారిని? ఒక సమాధిలో. ఆ సమాధి ఎక్కడుంది? తోటలో. దేవుడు ఏదైనా తోటను సిద్ధపరిచి నరుణ్ణి ఎక్కడ పెట్టిన? ఒక తోటలో. యేసుక్రీస్తు వారు మొదటి నుంచి ఆఖరి వరకు ఎక్కడ గడిపిరి? ఒక తోటలో. పగచించండి, సర్పం అవను యామరించిన స్థలం ఎక్కడ? తోటలో. పవిత్రతకు అపవిత్రతకు రెండు సాదృశ్యమైనవి ఈ తోటలో. మానవుడు తప్పిపోవాలన్నా, మానవుడు గట్టిపడాలన్నా కూడా ఒక తోట, తోట ఉండిను. ఆ స్థలంలోనే ఓ కొత్త సమాధి ఒకటి ఉండిను కనుక అక్కడే ఆయనను పాతి పెట్టిరి. మరి ఈ స్థలానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. యేసుక్రీస్తు వారిని పాతి పెట్టిన స్థలంలోనే ఎప్పుడు రాని, ఎవ్వరికి రాని, ఎక్కడ రాని ఓ పెద్ద భూకంపం జరిగింది. నేను మహిమ కలిగాక ఆ భూకంపాన్ని కూడా లేఖనాల నుంచి నేను మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 28:2 ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగిను. దేవుని మహిమ కలిగక ఎప్పుడు కలగనంత భూకంపం ఎక్కడ కలిగిందంటే తోటలని. ఎప్పుడు జరగని పాపం ఎక్కడ జరిగిందంటే తోటలని. ఎవరికి విధించలేని శిక్ష ఎక్కడ విధించారు? యేసుక్రీస్తు వారి కంటే ప్రారంభం తోట. మరి ఎవరు చెప్పలేని దేవుని పట్ల అబద్ధం ఎక్కడ పుట్టించిందంటే తోట. సర్పం మనిషిని పాపంలోకి నెట్టడానికి కారణం ఏదంటే తోట. ఒక మనిషిని పవిత్రతలోనికి నడిపించడానికి యేసుక్రీస్తు వారు తీసుకున్న స్థలం ఏదంటే తోట. అంటే ఎక్కడి తీసుకుని వెళ్ళినా మనిషి యొక్క జీవన శైలి అంతా కూడా పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు, మరణం దగ్గర నుంచి పునరుత్థానం వరకు అన్నిటికీ కారణము తోటలనే దేవుడు ఉపయోగించుకున్నట్టుగా లేఖనాలు కనిపిస్తాయి. ఇంకా అనేకమైన తోటలు కలగని ఇక్కడ ఉంటున్న ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తుంటున్నాను. ఏదేంటంటే పాతి పెట్టబడిన తోట అక్కడే ఉంది, భూకంపం వచ్చిన తోట కూడా అక్కడే ఉంది. రోమ సామ్రాజ్యపు సైనికుల యొక్క కన్నులు
పోయి వారు భయముతో వణుకుచు చచ్చిన వారిలో పడింది కూడా ఎక్కడంటే తోటలోనే. భూకంపం కలిగింది, భయం పుట్టింది, సైనికులకు వణుకు పుట్టింది కూడా తోటలోనే. మరి అంతకంటే శ్రేష్టమైనది ఏంటంటే అక్కడ అవ్వను అబద్ధములాడేటట్టుగా దేవునికి వ్యతిరేకముగా సర్పం మలిస్తే పునరుత్థానముతో యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత మధురిగా కనిపించింది తోటలోనే, అది కూడా స్త్రీలకే. ప్రైస్తల హల్లెలూయా. దేవుని మహిమ కలుగుక. తప్పిపోయినది స్త్రీనే, పునరుత్థానములో ప్రభువును చూసింది స్త్రీనే, మధురిగా పాపం చేసింది స్త్రీనే, పునరుత్థాన ప్రభావంతో కూడిన యేసును చూసింది స్త్రీనే. పాపము చేసి పురుషుడికి పాపం అడ్డగట్టింది స్త్రీనే. యేసుక్రీస్తు వారు పునరుత్థానమయ్యారు అన్న సంగతిని శుభవార్త రూపముల ప్రపంచానికి పురుషులకు అందరికీ తెలియజేసేది కూడా మధురిగా స్త్రీనే. దేవుని మహిమ కలుగుక. కూడిన సహోదర సహోదరులు, ఇవన్నీ కూడా తోటలోనే జరిగిన. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 9వ వచనం నుంచి, సమాధి యద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగస్తులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేన మరియయు, యోహన్నయు, యాకోబు తల్లైన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. దేవుని మహిమ కలుగుక. ఈ విషయాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొదటిగా అవ్వకు సర్పము చెప్పాను. దేవుడు స్త్రీలకు పునరుత్థానము గురించి దేవుని యొక్క దూతల ద్వారా చెప్పించి చక్కగా వారి వెళ్ళి పురుషులకు సువార్తను అందించినట్టుగా లేఖనాలు ఉన్నాయి. ఈ అన్ని స్థలాలు కూడా తోటలే. దేవుని మహిమ కలుగుక. తోటకుంటున్న ప్రాముఖ్యత ఏంటి అని అడిగితే అన్నిటికంటే శ్రేష్టమైనది అది పచ్చగా ఉంటుంది. రెండవదిగా తోట అనగానే నీళ్లతో నింపబడి ఉంటుంది. మరి మూడవదిగా తోట అనగానే నీళ్లు ఉన్న స్థలమును తోట అంటారు. ప్రైస్తలం హల్లెలూయా. దేవుని మహిమ కలుగుక. పచ్చగా ఉండేదాన్ని తోట అంటారు, నీళ్లు ఉన్నదాన్ని కూడా తోట అంటారు, మరి నీడ ఉన్నదాన్ని తోట అంటారు. అందుకని బైబిల్లో చాలా స్పష్టంగా ఒక మాట ఉంటుంది, నీరు కట్టిన తోట వలే నీ ఉంటావు అని. ఎక్కడ ఈ మాట అంటే బైబిల్ గ్రంథాన్ని కానీ మనం ఆలోచన చేసి చూస్తే రెండు రకాల తోటలు ఉన్నాయి. మొదటిది పాపం తెచ్చిపెట్టే తోట, పవిత్రం తెచ్చిపెట్టే తోట. ఒక మనిషికి పాపం తెచ్చిపెట్టాలన్నా కూడా నీళ్ళుండే స్థలం, నీడుండే స్థలం, పచ్చదనం ఉండే స్థలం. ఎవరైనా ఎప్పుడైనా ఏ రకంగా అయినా కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాలన్నా, దేవునికి అనుకూలముగా ప్రవర్తించాలన్నా ఈ తోటలను ఎక్కువగా వినియోగించుకుంటూ ఉంటారు. నీవు నేను మనము కూడా తోట వలే ఉండాలి అంటే మొదటి తోట ఏదైనా తోట అది పవిత్రమైనదే, కానీ ఆ తోటలోనికి అపవాది ఎప్పుడు కూడా రాకూడదు. ఒక రకంగా చెప్పాలంటే తోట మన హృదయానికి సంబంధించినది, తోట మన జీవితానికి సంబంధించింది, తోట మన కుటుంబానికి సంబంధించినట్టుగా మనం చూడవచ్చు. ఈ కుటుంబం పచ్చగా ఉంటుంది, ఈ కుటుంబం నీడగా ఉంటుంది, ఈ కుటుంబం నీళ్ళలాగా కలిసిమెలిసి ఉంటుంది. కానీ అపవాది ఎప్పుడైతే వచ్చినో ఆ కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది, ఆ కుటుంబంలో శాంతి ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. మరి హృదయం లేక మన జీవితం అన్ని రకాల వసతులతో మన సుఖముగా సౌఖ్యముగా సంతోషంగా ఉండాలని మన జీవితాన్ని మనము ముందుకు తీసుకుని వెళ్తాం. కానీ ఎప్పుడైతే అపవాది లాంటి సర్పం ఇంట్లోనికి లేక ఒంట్లోనికి లేక మన హృదయంలోనికి లేక మన జీవితంలోనికి ప్రవేశిస్తాడో అప్పుడు ఆ తోట నీళ్లు లేని తోటగా మార్చబడుతుంది, ఎండిపోయిన తోటగా తయారు చేయబడుతుంది, పనికిరాని తోటగా కనబరచబడుతుంది. ఆ తోటలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆనందము ఉండదు. అది ప్రయోజనములేని పాపం కూడిన తోటగా తయారు చేయబడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా హృదయం, ఇది కూడా ఓ ప్రత్యేకమైన తోట. దీనిలో అన్ని రకాలవి ప్రవేశిస్తాయి, అన్ని సుఖశాంతులు దీంట్లోనే వస్తాయి. కానీ ఆ హృదయంలోనికి పాపం అనే సర్పం ప్రవేశిస్తే ఖచ్చితంగా ఆ హృదయంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది అనేది ఉండదు. మరి తోటలో ఏముండాలి అంటే మొదటిగా ఏదోని తోటలో ఆదామవులు దేవునితో సహవాసము చేసిరి. ఇల్లనే తోట దేవునితో సహవాసం చేసే తోటగా ఉండాలి. జీవితం అనే మన తోట దేవునితో సహవాసం చేసే జీవితంలాగా ఉండాలి. హృదయం అనే మన తోట దేవునితో సహవాసం చేసే తోటలాగా ఉండాలి. అప్పుడే శాంతి, సమాధానం, నెమ్మది అన్ని రకాలుగా మనం ఆనందపడేదానికి అవకాశం కలుగుతుంది. మరి తోట అనగానే మనకు తెలియాల్సింది ప్రార్థన అంటే దేవునితో చెప్పుకునే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. ఒకవేళ తోట మన కుటుంబం అయితే దేవునితో చెప్పుకునే కుటుంబాలుగా ఉండాలి. మరి అదే తోటలో యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనతో కూడిన కుటుంబాలు ఉండాలి. నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును గాక
అని చెప్పుకొని కుటుంబాలు ఇదని ముందు కుటుంబాలుగా ఉంటే ఆ కుటుంబాలకు అపజయం ఉండదు, ఖచ్చితముగా విజయం మాత్రమే లభిస్తుంది. రెండవదిగా పాటలుగానే మన జీవితం ప్రార్థనా జీవితం వ్యక్తిగతముగా కూడా ఒక మనిషికి ఉండాలి. అడగవచ్చు, అడిగినా కూడా చివరిలో మాత్రం నీ చిత్తమే సిద్ధించును గాక ప్రభువా అంటూ మన హృదయాలను ప్రభువుకు అప్పగించే మనసు కలిగి ఉంటే అక్కడ అపజయాలు ఉండవు, అనార్థాలు ఉండవు, ఓటమి ఉండదు, అపవాదికి చోటు ఉండదు. తప్పనిసరిగా దేవునికి మహిమకరముగా ఆ ప్రార్థన అంగీకారం అవుతుంది. దేవునికి ఇష్టకరముగా మన హృదయంలో ప్రార్థన ఉండాలి. ఈ హృదయం అనే ప్రార్థనతోనే దేవునికి మనం ముడిపడి ఉంటాం, ఇష్టపడి ఉంటాం. కోరుకునేది కూడా దేవుడు హృదయాన్ని మాత్రమే కోరుకుంటాడు. కానీ ఈ హృదయం అనే తోటలో మరి అన్ని రకాలుగా వసతులు, శాంతి, సమాధానం, నెమ్మది హృదయానికి కావాలనుకుంటే దేవునితో సహవాసం చేసే హృదయాలై మన హృదయాలు ఉండాలి. దేవునితో సహవాసం తోటకు సాదృశ్యముగా ఉన్నది. మనము పాతి పెట్టబడినా కూడా పైకి లేపబడదాము. హల్లెలూయా. దేవుని మహిమ కలిగక గెత్సేమనే తోటలో యేసయ్య దేవునితో సహవాసం చేశాను. మరి సమాధి తోటలో యేసుక్రీస్తు వారిని పవిత్రమైన స్థలంలో పాతి పెట్టిరి. గెత్సేమనే తోటలో ఉన్న ప్రార్థనే నీ చిత్తమే సిద్ధించును గాక తండ్రి అంటూ ప్రార్థన చేసిన ఆ ప్రార్థన, దేవుని చిత్తం ఏంటంటే తన కుమారుడు బ్రతకాలి, తన కుమార్తె బ్రతకాలి, తన కుమారుడు తన కుమార్తెలు ఎప్పుడు కూడా నిర్జీవులుగా ఉండకూడదు అన్నది దేవుని యొక్క చిత్తం. అందుకని మూడవ దినం అందిన అంటే ఒకవేళ ఒకరోజు శ్రమ, ఒకరోజు దుఃఖం, ఒకరోజు తప్పనిసరిగా వేదన కలిగిన నాలుగవ రోజైనా విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి తన పిల్లలకు దేవుడు అవకాశమును కలగజేస్తాడు. ఎప్పుడంటే మనం దేవునితో వ్యక్తిగతముగా మన హృదయం అనే తోట, మన కుటుంబం అనే తోట, మన జీవితం అనే తోటకు అవకాశం దేవునికి ఇస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చమని మనం అడిగినప్పుడు మన హృదయం అనే తోటకు కానీ, జీవితం అనే తోటకు కానీ, కుటుంబం అనే తోటకు కానీ దేవుడు పునరుజ్జీవాన్ని కలగజేస్తాడు. ఆ పునరుజ్జీవం కూడా కలిగించింది కారణం ఏంటంటే ఒకవేళ అపవాదం లాంటి దూతులు కాపలా ఉన్నా కూడా నీ హృదయానికి లేక నీ కుటుంబానికి లేక నీ జీవితంలో అపవాదం లాంటి దూతలు, నువ్వు చచ్చిన వాడు చచ్చినట్టుగానే ఉండాలి, నువ్వు చచ్చిందా నువ్వు చచ్చినట్టుగానే పడి ఉండాలి అన్నది వారి యొక్క ఉద్దేశం. కనుక వారు కాపలా ఉన్నా కూడా ఆ బండను తొలగించి ప్రయత్నలాడు. హల్లెలూయా. దేవుని మహిమగల యొక్క దేవుని దూతను ఆకాశం నుంచి దేవుడు పంపించి ఆ రాయిని పొరించి అక్కడ ఒక భూకంపాన్ని సృష్టించాడు. కాపలాదారులు వచ్చిన వారి వలె పడి ఉండరే. బైబిల్ మనకు చెప్తుంది అప్పుడప్పుడు మన ఇంటి ముందర దురాత్మ దూతలు నిలబడి లేదా కూర్చొని లేకపోతే వేచి చూస్తూ ఉంటారంట. వేచి చూస్తున్న ఈ దురాత్మ దూతలను ఒకవేళ మన హృదయాన్ని కాపలా ఉన్నా, మన ఇంటికి కాపలా ఉన్నా, మన జీవితంలో వారు కాపలా ఉన్నా, అపవిత్రతలనే మనం ఉంచాలని అనుకుంటున్నా, మన నిర్జీవులుగానే జీవించాలని యోచనున్నా, దేవుని యొక్క దూతలు వచ్చి భూకంపాన్ని పుట్టించి వారు సచ్చిన వారి వలె తయారు చేసి పునర్జీవాన్ని నీకు కలగజేస్తారు. కారణం ఏంటి అంటే ఇది మన జీవితానికి సంబంధించిన ఓ ప్రత్యేకమైన తోట. దేవుని మహిమ కలిగాక కూడిన నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదామును దేవుడు సృష్టించి అక్కడ నివసింపజేశారు. మొదటి నివాసం మానవునికి తోటే. మనిషి కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనా స్థలం ఏది అంటే గెత్సేమనే తోట. సర్పానికి ఉపయోగకరమైన దేవుని తోట అనబడిన ఏదోను అనే పదము దాని నివాస స్థలం ఏదంటే ఏదోను. అదే యేసుక్రీస్తు వారిని పాతి పెట్టబడిన స్థలము కూడా తోటే. పునర్జీవానికి, మరణానికి, పాపానికి, పరిశుద్ధతకు తోటలే కారణమై ఉన్నాయి. ఆదామును పెట్టింది ఏదైనా తోటలోనే, సర్పం నివసింపజేసింది ఏదైనా తోటలోనే, యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన స్థలం మరి దగ్గరగా తోట ఉన్నది, ఆ తోటలోనే యేసుక్రీస్తు వారిని పాతి పెట్టడం అనేది జరిగింది. ఆయన ప్రార్థన చేసిన స్థలము కూడా గెత్సేమనే తోట అని పేరు దానికి ఉన్నది. కానీ ఈ తోటను పునరుత్థానపు తోట అని ఇప్పుడు ప్రస్తుత కాలం ముందు పిలుస్తూ ఉన్నారు. మీకు మూడు తోటలని గుర్తు చేశాను. ఈ మూడు తోటల్లో ఉంటుంది చావుకు ఒకటి, జీవనానికి ఒకటి, మరణ పునరుత్థానాలకు ఒకటి. బాగా యోచించండి. చావుకు అంటే పాపానికి దగ్గర చేసే తోట ఒకటి, పరిశుద్ధతకు దగ్గర చేసే తోట ఒకటి, మరణాన్ని గెలవగలిగిన పునరుత్థాన ప్రభావం కనపరచగలిగిన తోట ఒకటి. నిర్మాణానికి ఒక తోట అయితే నిర్జీవానికి మరొక తోట మనకు కనిపిస్తుంది. మరి చావుకు ఒక తోట అయితే పునరుజ్జీవానికి మరొక తోట మనకు కనిపిస్తుంది. పాపానికి ఒక తోట అయితే పవిత్రతకు మరొక తోట కనిపిస్తుంది. ఈ రకమైన తోటలన్నీ కూడా మన జీవితంలో ఎక్కడ ఎప్పుడు ఇచ్చినా కూడా మనం ఆ తోటలాగా ఏ తోటలాగా ఉన్నామని పరిశీలన చేసుకోవాలి. కానీ ఒక్కొక్కసారి కొన్ని తోటల నుంచి దేవుడు మనల్ని పంపివేస్తూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబం అనుకుందాం, ఓ తోట. ఆ తోట మంచి కుటుంబం, ప్రార్థన, దేవునితో ఉండే
వాక్యములో ఉండే దేవునికి ఇష్టకరముగా ఉండే తోట, ఆ తోటను అపవిత్రపరిచే వారు ఎవరైనా ఒక్కరు కనిపించినా ఖచ్చితముగా ఆ తోటలో నుంచి దేవుడు వారిని పంపివేయను. ఒకవేళ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, అన్న చాలా భక్తిగా భయంగా వాక్యానుసారముగా ఉంటాడు, తమ్ముడు వ్యతిరేకంగా అనుకూలంగా లేక అపవిత్రంగా జీవిస్తుంటాడు, ఆ సందర్భంలో ఏమేర్పడుతుంది తెలుసా? చాలా మంది మనం చూస్తుంటాం అక్కడ వారు విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. తమ్ముడు బయట వెళ్ళిపోవడము లేక అన్న బయట వెళ్ళిపోవడము జరుగుతుంది. ఒకవేళ యేసుక్రీస్తు గారు చెప్పిన ఓ చక్కటి ఉపమానాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నా కూడా, తండ్రి ఇల్లు పవిత్రముగా ఉంది, తండ్రి కుమారులందరూ కూడా పవిత్రమైన హృదయాలతో ఉన్నారు, ఎప్పుడైతే తనయుడైన చిన్నవాడు తప్పిపోయినో ఆ ఇల్లని తోటలో నుంచి తనయుడు వెలుపలకి వెళ్ళిపోయాను అంటే అది ఒక రకంగా సంఘాన్ని గురించి ఆలోచన చేసినా కూడా, సంఘంలో అపవిత్రత జరిగితే అపవిత్రాత్మకాన్ని ప్రవేశించగలిగితే అపవిత్రాత్మను పెట్టిన వ్యక్తులను దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసిన వ్యక్తులను ఆ సంఘంలో నుంచి వారంతకు వారికి వెళ్ళిపోవడమో లేక సంఘమే వెళ్ళివేయటమో లేకపోతే వారికి శిక్షణ గురి చేసి దేవునికి దూరం చేయడమో ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సంఘము కూడా ఒక తోటకు సాదృశ్యమైనది. ప్రయత్నాలు హల్లెలూయా. దీని మహిమ కలిగాక మరి సంఘం ఎలాగో ఉండాలి అనేది ఏదైనా మంది మన ప్రశ్న అయితే, ఒకటి చెప్పబోతున్న బోధ దేవుని బోధ లేక దైవ బోధ అని యోచన చేయాలి సంఘస్థులు. ఒకటి అపవాది బోధిస్తాడు, దేవుడు కూడా బోధిస్తాడు. అపవాది బోధించే బోధ ఎలా ఉంటుంది, దేవుడు బోధించే బోధ ఎలా ఉంటుంది అంటే, అపవాది చెప్పిన మాటలు ఈ పండు తింటే నువ్వు చావవు అని, కానీ దేవుడు చెప్పిన బోధ ఈ పండు తింటే నువ్వు చస్తావు అని. ఎప్పుడైనా కూడా ఒకసారి ఆలోచించండి, శిక్షణ ముందర చెప్తే ఒక్కోసారి మనకు అధైర్యం పుడుతుంది, అధైర్యం వలన ఒక్కోసారి మనకు అసహనం కూడా పుడుతుంది. కానీ దేవుని యొక్క మాటలు కఠినంగా ఉంటాయి కానీ గద్దించినట్టుగా ఉంటాయి, వాటిని మృదువుగా తీసుకుంటే అమృతం లాంటి జీవితాన్ని అనుభవించడానికి అవకాశాలు ఉంటాయి. కానీ దాన్ని మనం ఇంకో రకంగా తీసుకుంటే శాపానికి గురి ఆ తోటల నుంచి వెలుపులకి వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా మనకు ఏర్పడుతుంది. కానీ అదే తోట యేసుక్రీస్తు వారి శిష్యులు ఉన్నారు, అటు నిద్రపోతూ ఉన్నారంట. యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, శిష్యులు నిద్రపోతూ ఉన్నారు, తోట ఒకటే, ఒకే తోటే. కానీ ఈదిన మంది కూడా అలాంటి వారు ఉంటారు. అలాంటి వారు అంటే ప్రార్థన చేసే సంఘస్థులు గారు, ప్రార్థన చేసే ఇంట్లో ఇద్దరుంటే అన్నదమ్ములు, ఇద్దరులో ఒకరు ప్రార్థన చేస్తారు, ఒకరు ప్రార్థన చేయలేకపోతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారి శిష్యులతో అన్నారు, సోదరులోనికి ప్రవేశించుకున్నట్టు మెలకు కలిగి ప్రార్థన చేయలేరా అని. వాస్తవానికి యేసుక్రీస్తు వారికి శోధన, శిష్యులకు శోధన అంటే నా లెక్క ప్రకారం అయితే యేసుక్రీస్తు వారికి అది శోధన కాదు, అది ఒక సంతోషకరమైన కార్యం. కానీ శిష్యులకు అది శోధన కాలం. యేసుక్రీస్తు వారి వచ్చిపడి సంపూర్తి చేసే సమయం ఆసన్నమైంది ఆ ప్రార్థన ద్వారా. కానీ శిష్యులకు ఇంకా ప్రవేశం కూడా శిష్యులకి కొనసాగలేక పోయినట్టుగా ఉంది. అంటే ప్రార్థన మనం చేసే పనులు సంపూర్తి చేసేదానికి అవకాశం కలిగిస్తుంది. ప్రార్థన చేయలేని వారు వారి పనిలోనికి ఇంకా ప్రవేశించలేరు. మరి యేసుక్రీస్తు వారికి ప్రార్థన వలన శోధన కాదు వచ్చింది, ఆయన చేసే పని సంపూర్తి చేయబడే ఓ ప్రత్యేకమైన భాగ్యము లభించింది. అందుకనే సిలువలో ఉండగా అందరూ ఏడ్చారు, కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఏడవలేదు. ఏడుస్తున్న వారిని కూడా చూసి, అమ్మలారా నా కోసం ఏడకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. అంటే ఒక తోటలో చేసిన ప్రార్థన ఆయన సంకల్పాన్ని, ఆయన వచ్చిన పనిని సంపూర్తి చేసేదానికి అవకాశం కలిగించింది. అందుకని ఆ ప్రార్థన ఆయన కోసం ఏడవలసిన పని అయితే లేదు, కానీ మన కోసం, మన పిల్లల కోసం, మనము మన తోట కోసం, మన సంఘం కోసం, మన హృదయం కోసం, మనం మన కుటుంబం అనే తోట, మన హృదయం అనే తోటకు, మన సంఘం అనే తోట గురించి మనము ఏడవలసిన వారమై ఉంటున్నాం అనే సంగతిని యేసుక్రీస్తు వారి చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఆ యేసుక్రీస్తు వారు ఆఖరిగా ఆ రోజున ఒక తోటలో నుంచి ఒక తోటలోకి తీసుకొచ్చి మరొక తోటకు తీసుకెళ్ళిన ఆయన సమాప్తం అయినది. ప్రయత్నాలు నెలలియో అంటే వచ్చిన పని సమాప్తము చేసే సమయం వచ్చింది. సమాప్తమైన తర్వాత కూడా ఆయన తోటలోనికి తీసుకెళ్లి పాతి పెట్టిని, ఎవరిని పాతి పెట్టని స్థలమునికి తీసుకెళ్లి యేసుక్రీస్తు వారిని పాతి పెట్టారు. అది తోట అని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని మహిమ కలిగాక కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, నీకు గాని నాకు గాని మనము కాని మన తోట అనేది ఏదైనా తోట కావచ్చు, మన తోట అది గెత్సేమనే తోట కావచ్చు, మన తోట అది పునరుత్థానపు తోట కావచ్చు, మన తోట అది దేవుడి తోట కావచ్చు. కానీ దేవుడి తోట అన్న ఈ సర్పము యొక్క ఉద్దేశం మొదటిగా మనం చూస్తే అది జ్ఞానమునకు మించినదై ఉన్నది, సౌందర్యమునకు అత్యధికమై ఉన్నది, పాపము చేయ వరకు వాడు యథార్థవంతుడై ఉన్నాడంట. పాపము చేసే వరకు ఆ పర్వతమునకు నేను ఎక్కి సభా పర్వతము కూర్చుందును అని తన మనసులో అనుకునేంత వరకు ఈ లూసిఫర్ యథార్థవంతులుగానే తోటలో ఉన్నాడు.
మరి ఏసుకేల్ కింద మీరు చదివితే స్పష్టంగా అక్కడ మనకు బాగుగా అర్థమవుతుంది. యథార్థవంతుడుగా ఉన్నాడంట, అంత మంచివాడుగా ఉన్నాడు. ఆ గర్వం పుట్టినప్పుడు, అతిశయం పుట్టినప్పుడు, ఆ అహంకారం వచ్చినప్పుడే పాపము ఆ సప్పములోనికి లెక్క అలుసిపరులోనికి ప్రవేశించడం జరిగింది. అప్పటి వరకు మంచివారమే. ఒకసారి ఆలోచించండి, సహవాసముతో దేవునితో ఉంటే మన సంఘములోనైనా మంచివారమే. సహవాసంగానే మన దేవునితో లేకపోతే మన సంఘములో ఎప్పుడూ మంచివారము కానే కాలేము. ఇంటిలో దేవునితో సహవాసకరంగా ఉంటే ఇల్లంతా కూడా చాలా చక్కగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ ఇంటిలో ఒడుకు దొడుకులేమీ ఉండవు. ఆ ఇంటిలో ఒక్కరు దేవునితో సహవాసం లేకపోయినా కూడా సర్పం అవను శోధించినట్టుగా శోధించి తప్పనిసరిగా ఆ ఇంటిలో శోధనకు గురి చేస్తుంది. సహవాసం, ఏ ఇల్లైనా దేవునితో సహవాసం ఉండాలి, ఏ సంఘమైనా దేవునితో సహవాసం ఉండాలి, ఏ హృదయమైనా ఏ జీవితమైనా దేవునితో సహవాసం ఉంటే అది నాలుగు పాయలుగా చీల్చబడిన ఒక్క నదిలో నుంచి పారుచున్న ప్రతి చెట్టును తడుపుచున్న ఏదైనా తోట వలె పచ్చగా ఉంటుంది. దయచేసి ఇది మనం గుర్తించాలి. రెండవ విషయం, గెత్సేమనే తోట దాదాపుగా 150 అడుగుల వెడల్పు, 160 అడుగుల పొడుగు దీని విస్తీర్ణత. 7,000 సంవత్సరాల క్రితం పుట్టిన చెట్లు కూడా ఇప్పటికీ 7 చెట్లు ఆ ఏదైనా తోటలో ఉన్నాయంట. 7,000 సంవత్సరాల క్రితం అంటే దాదాపుగా సృష్టి ప్రారంభంలోనే ఏదైనా తోటలో ఉన్నట్టుగా గెత్సేమనే తోటలో కూడా చెట్లు ఉన్నాయేమో. ఓ రకంగా బైబిల్ లెక్కల ప్రకారం మరి ఇప్పటికీ 3,000 సంవత్సరాలు అయితే, అంతకు ముందు ఒకవేళ మోషే కాలం ప్రారంభించబడి నుంచి 4,000 సంవత్సరాలు అయితే, 7,000 సంవత్సరం ప్రస్తుత కాలం ముందు జరుగుతుందండి బైబిల్ పండితుల యొక్క ఉద్దేశం. 7 చెట్లు ఇప్పటికీ అంత పూర్వముకుంటున్న చెట్లు ఉన్నాయంట. కొద్ది రోజుల క్రితమే రోమా సామ్రాజ్యం పైకి యుద్ధమునికి వచ్చినప్పుడు ఆ చెట్లకు కాపలా పెట్టారంట. ఎవరు దాన్ని కోయకూడదు, ఎవరు దాన్ని తాకకూడదు అని. ప్రేమితులకు కూడిన ప్రియ సహోదరు సహోదరుల, గెత్సేమనే తోటకు పూర్వపరాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. దాని యొక్క చెట్లు కోస్తే దాని యొక్క సంవత్సరాలు కూడా స్పష్టంగా తెలుస్తాయి. కొమ్మలేమో చిన్నగా ఉంటాయి, ముదుళ్ళేమో చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. దాంట్లో కాసే కాత ఆ కాయలను నూనెగా తయారు చేయడం అనేది జరుగుతుంది. కనుక అంత పెద్ద విస్తారమైన తోటలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినట్టుగా ఉంది. మరి మనము మన జీవితాలు, ఒకవేళ మనం ఇప్పటి నుంచినే మన తోట ప్రారంభించబడి ఉండొచ్చు, కొత్తగా యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వస్తూ పోతుండొచ్చు, కానీ యేసుక్రీస్తు వారు ప్రవేశించిన యేసుక్రీస్తు వారితో ఉంటున్న ఆ తోటలోకి అపవాది ఎప్పుడు కూడా రాకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడిప్పుడే మన హృదయాలు శుద్ధి అవచ్చు, దేవునికి అంకితభావం కలిగి వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకునే తోటలు మన తోటలు. అలాంటివి దేవునికి ఆజ్ఞకు అనుకూలముగా దేవునికి అడుగుచాడల్లో నడుచుచూ ఉన్న జీవితాలు మన జీవితాలు. పచ్చని తోటలో తలుపుచు ఎప్పుడు కూడా నీరు కట్టుచూ ఉన్న ఓ ప్రత్యేకమైన ఫలించే వృక్షాలు మన తోటలో ఉంటున్నాయి. దాంట్లో ఒకవేళ జీవవృక్షం అనవచ్చు, మంచి చెడు తెలివినిచ్చు వృక్షం అనవచ్చు, రమ్యమైన అందమైన ఆహారమునకు బలములిచ్చు వృక్షాలు కూడా మన ఇంటి లెక్క మన హృదయాల్లో అవి ఉండవచ్చు. అది వాక్యానికి లేకపోతే దేవుని కీర్తనలకు, దేవుని స్తుతులకు, దేవునితో సహవాసం చేసే ప్రార్థనలకు ఈ వృక్షాలన్నీ కూడా సాదృశ్యమై ఉంటాయి. అలాంటి వృక్షంలో ఉంటున్న స్థలమును మనం ఒక్కొక్కసారి వదిలిపెట్టి అపవాదికి అప్పగించి మనం వెళ్ళిపోవలసిన పరిస్థితి కూడా రావచ్చునేమో. దయచేసి మన ఇల్లు అనే తోట, మన సంఘం అనే తోట, మన హృదయం అనే తోట, లేక జీవితం అనే తోటలో ఎప్పుడు కూడా పచ్చగా మనం నిండుగా మంచిగా దేవునికి అనుకూలంగా ఉండాలనుకుంటే అపవాది యొక్క బోధన మనం వినేవారముగా ఉండకూడదు. దేవుని యొక్క మాటలు మాత్రమే వినేవారముగా మనం ఉండాలి. దయచేసి ఇది మనం గుర్తుపెట్టుకుందాం. యేసుక్రీస్తు వారు తోటలోనే ప్రార్థించరి, యేసుక్రీస్తు వారి తోటలోనే పాతిపెట్టిరి, యేసుక్రీస్తు వారి తోటలోనే పునరుత్థానము పొందిరి. అలాంటి యేసుక్రీస్తు వారితో కూడా మనం జీవించే అవకాశం మనకు కావాలని మనం కోరుకుందాం. అందుకని ఆయనకు హృదయం అంటే ఇష్టం, నీ ఇల్లు అంటే చాలా ఇష్టం, నీ జీవితంలోనికి ఆయన ప్రవేశించి సంఘంలో కూడా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నారు. తెల్లవచ్చుదాం, మనం ఒకసారి పరిశీలన చేసుకునే అవకాశం కలిగించుకుందాం. మీకు 4 రకాల తోటలు చూపించాను. మొదటి రకము తోట యేసయ్య ప్రార్థన చేసిన గెత్సేమనే తోట. రెండవ రకమైన తోట దేవునితో మాట్లాడి నరులు జీవించిన తోట, నరులు యొక్క నిర్మాణము, నివాసము, ప్రథమ నివాసం జరిగిన చోటు ఏదైనా తోట. ప్రభు మరణించిన తర్వాత ప్రభు పాతిపెట్టిన తోట, పునరుత్థానపు తోట. ఆది కాలంలోనే దేవుని తోట, లూసిఫర్ నివాసపు తోట. ఆధ్యాత్మికమైన మన జీవితంలో మన కుటుంబం ఒక తోట, మన సంఘం ఒక తోట, మన హృదయం ఒక తోట. తోటలో ఏముండాలి? పచ్చగా ఉండాలంటే తోటలో ఏముండాలి? నిండుగా ఉండాలంటే తోటలో ఏముండాలి?
పుష్కలంగా సమృద్ధిగా ఉండాలంటే నీడ ఉండాలి, నీళ్లు ఉండాలి, పచ్చదనము ఉంటుంది. నీళ్లు ఉన్న చోట పచ్చదనం ఉంటుంది, పచ్చదనం ఉన్న చోట నీడ ఉంటుంది. ఆ నీళ్లు కూడా ఏదైనా తోటలో ఒక్క నదిలో నుంచి నాయలు పాలుగా చేరి ఆ తోటనంతా తడుపుతూ ఉండును. అనగా ఇల్లనే తోటలో నీళ్లు ఉండాలి. ఆ నీళ్లు ఉంటేనే ఆ తోట పచ్చగా, పచ్చగా ఉన్న తోటలోనే నీళ్ళ సమృద్ధిగా ఉంటుంది. ప్రయోచించేయి, నీ ఇల్లనే తోటలో నీళ్లున్నాయా? నీళ్లకు సాదృశ్యం దేవుని యొక్క వాక్యం. వాక్యం నీ ఇంటిలో ఉంటే నీ ఇల్లు పచ్చగా ఉంటుంది. పచ్చగా ఉన్న ఇంటిలో దేవుని యొక్క చల్లదనం ఉంటుంది, దేవుని యొక్క ఫలములు ఉంటాయి. ఆత్మఫలములు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహం, విశ్వాసం అనే ఆత్మఫలములు ఫలిస్తాయి. పచ్చగా ఉంటాం, వృద్ధి అవుచు, సమృద్ధిగా ఉంటూ కొదువ లేకుండా ఉన్నవారమై మనం తయారు చేయబడతాం. అక్కడ నీరు పారును గనుక. రెండవ తోట గెత్సేమనే తోట. దేవుని చిత్తాన్ని నెరవేర్చే కుటుంబం కావాలి, దేవునితో సహవాసం చేసి ప్రార్థించే కుటుంబం కావాలి, మెలకువ కలిగి ప్రార్థించేసే వ్యక్తులు కావాలి. మీ కుటుంబంలో వాక్యమనే నీరు కావాలి, నీ కుటుంబంలో దేవునితో సహవాసం ఉండే ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే ప్రార్థన అయితే నువ్వు నిర్జీవు అయినా కూడా సజీవముగా తయారు చేయబడతావు. అపవాది యొక్క దూతలు నీకు కాపలా ఉన్నా కూడా నీ కుటుంబాన్ని దేవుడి దూతలను పంపించి కాచి కాపాడతాడు. మరణమైనా కూడా జయించే సామర్థ్యం నీ కుటుంబానికి వస్తుంది. శోధన అయినా కూడా, శోకమైనప్పటికీ కూడా విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి అనుకూలతలు ఏర్పాటు చేయబడతాయి. మరి తోటలో ఏముండకూడదు? నీ కుటుంబం అనే తోటలో కానీ, నీ జీవితం అనే తోటలో కానీ, నీ సంఘం అనే తోటలో కానీ ఏముండకూడదు? అపవాది బోధ ఉండకూడదు, అది ఏదైనా తోటలో ఉంది. నిద్ర మత్తు ఉండకూడదు, అది గెత్సేమనే తోటలో ఉంది. ఏదైనా తోటలో సర్పము రూపములో దేవునికి వ్యతిరేకమైన బోధ కనిపించింది. గెత్సేమనే తోటలో శిశుల రూపములో మత్తు కనిపించింది, నిద్ర మత్తు, ప్రార్థన చేయలేని జీవితం. వాక్యానికి వ్యతిరేకమైనది ఇంట్లోనికి ప్రవేశిస్తుంది, ప్రార్థనకు వ్యతిరేకమైన మత్తు ఇంట్లోనికి ప్రవేశించకూడదు, వాక్యానికి వ్యతిరేకమైన బోధ సంఘములోనికి ప్రవేశించకూడదు, ప్రార్థనకు వ్యతిరేకమైన మత్తు సంఘములోనికి ప్రవేశించకూడదు. అప్పుడు సంఘం వర్ధిల్లదు, ఇల్లు పచ్చగా నీరు కట్టిన తోట వలె ఉండదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఇది. సంఘములో నీ ఉండాలన్నా, ఇంట్లో నువ్వు నెమ్మదిగా ఉండాలన్నా, నీ హృదయం బాగుండాలి, హృదయం బాగుండాలి. ఇనిమి గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడో అని. ఈ హృదయాన్ని దేనితో శుద్ధి చేసుకునగలమంటే దేవుని యొక్క వాక్యముతో శుద్ధి చేసుకునగలం. అందుకని ఏదైనా తోటలో నీరనే వాక్యం అన్నిటినీ శుద్ధి చేస్తూ అన్ని చెట్లను కూడా పచ్చగా తయారు చేస్తుంది. గెత్సేమనే తోటలో ప్రార్థన అనే ఓ ప్రత్యేకమైన ఆయుధం పాపము లేకుండా చేసి పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇచ్చింది. ప్రార్థన వాక్యం ఉన్న చోట పాపం ప్రవేశించదు, పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము చోటు ఉంటుంది. అది పచ్చగా నిండుగా ఆత్మఫలముల చేత, కృపావరముల చేత, దేవునికి మహిమకరముగా, వృద్ధులనికి, సమృద్ధులనికి, నిజీవైన సజీవముగా మార్చబడే అవకాశాన్ని తెస్తుంది. మరి నీ ఇల్లనే తోట గాని, నీ సంఘమనే తోట గాని, నీ హృదయమనే తోట గాని ఎలా ఉన్నాయి అన్నది పరిశీలన చేసుకోవాల్సిందిగా నీకు గుర్తు చేస్తున్నాను. మరి ఇంటిలో నీరు పారుచుందా? ఇంటిలో ప్రార్థన జరుగుతుందా? అయితే నీరనే వాక్యం గాన పారుతూ ఉంటే నువ్వు పచ్చగా ఉంటావు. అపవాది యొక్క బోధ ఏమైనా పుడుతుంది ఇంట్లో,
అయితే అతి త్వరగా నువ్వు అపవిత్రతలోనికి ప్రవేశిస్తున్నావు అనేది నిజం. మత్తు ప్రార్థన చేస్తూ వస్తూ ఉందా? అయితే శ్రమ నీకు చాలా సమీపముగా ఉందన్నది నిజం. శోధన నీకు సమీపములో వస్తూ ఉంది అన్నది సత్యం. మత్తు ఉన్న ఇంటిలో శ్రమకు సూచనగా కనిపిస్తాయి. మేఘములు వచ్చినడిలా వర్షము వచ్చును అని మనం ఏ రీతిలో గమనిద్దుము. ఉడుములు మెరుపులు వచ్చినడిలా వర్షము భయంకరమైన కురువులని ఏ రీతిలో మనం గ్రహించదము. ఆ చూచినలే శిష్యులకు యేసుక్రీస్తు వారు చూపించారు. సోదరులేనికి ప్రవేశించకుండా మీరు మెలకువగలిగి ప్రార్థన చేయడి అని. ప్రార్థన చేయలేని ఇల్లుంటే అది సోదరులేనికి ప్రవేశిస్తుంది అని అర్థం. వాక్యం లేని గృహం ఉంటే అది అపవాది యొక్క అవకాశాలను ఇస్తూ ఉంటుంది అని నిజం. వాక్యం లేని సంఘం ఉంటే ఆ సంఘం అపవాది యొక్క అనుకూలత అయ్యే సంఘముగా తయారు చేయబడుతుంది. ప్రార్థన లేని సంఘం ఉంటే ఆ సంఘం సోదరులేనికి ప్రవేశిస్తుంది. వాక్యం లేని హృదయం ఉంటే ఆ హృదయం మలినమైపోతుంది. ప్రార్థన లేని జీవితం ఉంటే ఆ జీవితం పాడవుతుంది. ప్రార్థన వాక్యం ఈ రెండింటిని కూడా ముడిపెట్టి ముందుకు కొనసాగితే యేసుక్రీస్తులాగా మనము జయ జీవితాన్ని జీవించగలం. మనం చేసే ప్రార్థన ప్రభువు దగ్గరికి వెళ్ళను. వచ్చిన శోధన 2-3 రోజుల లోపల ముగించబడును. ఆ శోధన పైన విజయం సాధించి ప్రభు అయిన క్రీస్తు వారికి మహిమ తెచ్చే వరముగా సాక్షికరముగా మనం తయారు చేయబడగలము. ఆదాము ఒక్కడే ప్రపంచానికి పాపాన్ని తెచ్చాడు. యేసుక్రీస్తు ఒక్కడే ప్రపంచానికి పవిత్రత తెచ్చాడు. మరి పవిత్రం తెచ్చే కుటుంబంలా నీ ఉండాలని నేను సేవకుడుగా ఆశిస్తున్నాను. నీ ఇంటిల్లి పాదికి కూడా రక్షణ కలిగించగలిగిన, పవిత్రత తేగలిగిన, ప్రార్థనా జీవితాన్ని ఇవ్వగలిగిన, వాక్యాన్ని మోసుకుని పోగలిగిన వ్యక్తివుగా నీవు ఉండాలి. అపవిత్రత తెచ్చిన వాక్యానికి విలువ ఇవ్వలేక, ప్రార్థన అనేది చేయలేక పోయే వ్యక్తి నీవు కాకూడదు. నీ ద్వారా నీ కుటుంబము పాపములోనికి రాకూడదు. నీ ద్వారా నీ కుటుంబం పరిశుద్ధతలోనికి రావాలి. అవ్వ ఆదాము ద్వారా ఈ లోకంలోనికి పాపం వచ్చను, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలోనికి పవిత్రత వచ్చను. యేసుక్రీస్తుకు బిడ్డవై ఉంటావా? ఆదాము యొక్క సంతానంలో నరుల్లాగా నీ జీవితం ఉంటుందా? అది తొట్టే ఇది తొట్టే. అక్కడ అపవాది క్రియ చేశాను, ఇక్కడ కూడా అపవాది క్రియ చేశాను. ఈ తోటకు అపవిత్రాత్మ పట్టిన హృదయ స్క్రియత వచ్చను. ఆ తోటకు వెలువైపడిన లూసిఫర్ వచ్చను. మొదటి ఆదామును చెడగొట్టింది లూసిఫర్. రెండవ ఆదామును అప్పగించింది వాడి దాసుడు. మరి నీ కుటుంబాన్ని ఏ రీతిలో కాపాడుకుంటావు? ఈ సంఘంలో నీ పాత్ర ఏ రకంగా ఉన్నది? ప్రభు పాదాల దగ్గర నీరు కట్టిన తోట వల్లే మనం ఉండాలని ఆశిద్దాం. పచ్చని ఒలివ మొక్కలున్న తోట వలే, గెత్సెమనే తోట వలె సిద్ధపరచబడదాం. దేవునికి మహిమ తెస్తూ మహోన్నతిని చాటు నివసించే వరముగా తయారు చేయబడదాం. అలాగ ఉండాలనుకుంటే వాక్యం, ప్రార్థన, సహవాసం ఈ మూడు ఉన్న చోట తప్పనిసరిగా పచ్చదనం ఉండును. మీరు ఉన్న చోట పచ్చదనం ఉండును. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. యూదనము నుంచి వాక్యానికి విలువిస్తూ పచ్చగా ఉండాలనుకుంటున్నావా? సహవాసానికి అవకాశం ఇస్తూ చల్లగా ఉండాలనుకుంటున్నావా? ప్రార్థనతో ముడిపెట్టి ప్రభు యొక్క ప్రభావం చేత నింపబడాలని, పునరుత్థానం పొందిన వ్యక్తిలో ఒక తయారు చేయబడాలనుకుంటున్నావా? నూతన జీవనాన్ని, నూతన జీవితాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నావా? ప్రభు పేరిట ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గెత్సెమనే తోట మీకు ప్రియమైనదే ఉన్నదే మేము కనపరుస్తూ ఉన్నాం తండ్రి. ఈ సంఘము కూడా నీకు ప్రేమైన తోట వల్లే ఉన్నట్టుకు అవకాశం కలిగించండి. ఏదైనా తోట మీరు నిర్మించిన తోట ఉన్నది నా తండ్రి. ఇక ఎందరైతే మొక్కరించి ఉంటున్నారో అందరి కుటుంబాలను మీరే రక్షించి ఉంటున్నారు. ఏదైనా తోటలోనికి వచ్చి ఆదామ వాళ్ళతో మాట్లాడినట్టుగా నా తండ్రి నిత్యము నీ వాక్కు చెత్త మీరు మాతో నిరంతరము మాట్లాడండి. ఏదైనా తోటల్లో సర్పం వచ్చినట్టుగా కుటుంబం అనే ఏదైనా తోటలోకి కానీ, సంఘం అనే ఏదైనా తోటలోకి కానీ ఏ సర్పము రాకుండాట్లుగా, వచ్చిన వాడి బోధ మేము వినకూడనట్లుగా మీ సహకారం మీరు మాకు దయచేసి మీకు మాత్రమే విలువిస్తూ నీ వాక్యానికి మాత్రమే విలువించువారముగా మీరే మమ్మల్ని తయారు చేయండి. నదుల నుంచి పాయలుగా చేరి ఆ తోటంతయు నీటితో ఎరుతుల
విధముగా తడిపొచ్చు ఊడెనో ఆ విధముగా బైబిల్ అనే నదుల నుంచి 40 పాయలుగా వాక్యం చీలి వస్తున్న ప్రతి వ్యక్తి హృదయానికి, వస్తున్న ప్రతి ఇంటికి, సంగమంలో కూడుకునే ప్రతి వ్యక్తికి మీరు వాక్యమైన నీటి చేత తడుపుచు ఇల్లనే తోట, సంగమనే తోట పచ్చగా ఉంటూ పవిత్రముగా ఆత్మఫలముల చేత నిరంతరము నీడనిస్తూ అనేకులకు ఉపయోగకరమైన సంఘాలుగా, కుటుంబాలుగా మా కుటుంబాలను మీరు తయారు చేసి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాం. అపవాదికి అవకాశం లేక లూసిఫర్ ఒకేమాత్రము కూడా మేము అవకాశం ఇవ్వక, అధికారం ఇవ్వక ఆదామ అవలవలే మేము తోటలో నుంచి నెట్టివేయబడక శిష్యుల వలె ఈ తోటలో ఉంటూ నిద్రమత్తులోనికి మేము వెళ్ళక మీ చిత్తాన్ని నెరవేర్చిన మీ కుమారుడు వలె, మీ కుమార్తెల వలె క్రీస్తుకు పోలిక మాకు మీరేదే చేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. గొప్పదేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తవు అయిన మీరే క్రీస్తు మరణించినప్పటికీ పునరుత్థానం ఎరుతులో మీరు తోటలో కలగజేస్తారో, అపవాది దూతులను ఏరుతులో మూర్చలేటట్టుగా తయారు చేస్తారో, అదే విధముగా మా కుటుంబాలకును మాకును పునర్జీవాన్ని కలిగించండి, పునరుత్పత్తిని పెంపొందింపచేయండి, ఆత్మ అభివృద్ధి కొరకు మీరు నా తండ్రి మాలో నివసించు మీకు మహిమకరముగా మేము ఉండేవారముగా మీరే మమ్మలను ఆధ్యాత్మికమైన అభివృద్ధిని కలగజేసి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. నిత్యమైన మా ఆత్మను సజీవములకి చేర్చండి, నిత్యమైన మా వాక్య ప్రసక్తిని సజీవముగా మలచండి, నిత్యమైన మా ప్రార్థనా జీవితాన్ని సజీవముగా తయారు చేయండి, నిత్యమైన మా సేవ పరిచయను సజీవముగా తయారు చేయండి. నీకు మహిమకరముగా పునర్తానం పొందినట్టుగా మీ మహాకృపకు మమ్మల్ందరినీ కూడా పాత్రలుగా చేసి మరొకసారి వికసించిన పుష్పం వలె మీకు అంకిత భావం కలిగి మేము జీవించుటకు అనుకూలతలు ఏర్పాటు చేస్తూ సంఘమైన తోటను భద్రపరచండి. మీరే ఈ సంఘంలో ప్రార్థన చేయండి, ప్రార్థన చేసే వారిని అనేక మంది సిద్ధపరచండి. ఏదైనా తోట మీ తోటలో మీరు బోధించినట్టుగా ఈ సంఘములో మీ ఆత్మ చేత బోధింపబట్టుకు వాక్యానుసారముగా నతని మేము ప్రవర్తించు వారముగా నీ వాక్కు విలువిస్తూ నిరంతరం మీకు మహిమకరముగా మేముంటూ మీరు కనిపించుతూ మీ సహవాసం చేసే వారముగా మీరే మమ్మల్ని తయారు చేయండి. ఆదాము అవ్వల్లాగా మేము దాంగుకునే వారు కాకుండా శిష్యుల వలె మత్తులోనికి మేము వెళ్ళకూడనట్లుగా మీ సహకారం మీరే మాకు ప్రసాదిస్తూ మీరే మహిమ పొందమని, లూసిఫర్ వలె మేము తోటలో ఉన్నప్పటికీ కూడా అతిశయములాక నా తండ్రి మీకు విధేయులమై విధాసులమై మీకు ఇష్టానుసారమైన వ్యక్తులముగా మిమ్మల్ని స్తుతించుచు ఘనపరచుచు మిమ్మల్ని ఆరాధించుచు అనుకోగలిగి మెలకోగలిగి మీకు మహిమకరముగా పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి అబద్ధ బోధపుకు అవకాశం ఇవ్వకూడనట్టుగా దుష్టుని యొక్క సంగతిని చేయకూడనట్టుగా దేవాది దేవుడి ఇంటినే మీతో సహవాసం చేసే అవకాశమును మీరే మాకు కలగజేసి మీరే మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ఏదైనా తోట వలె పవిత్రముగాను, గెత్సేమని తోటలో వలె సహవాసములను, పునరుత్థానపు తోట వలె పునర్జీవాన్ని పొందిన వారి వలె మేము ఉండే అవకాశం కలిగించండి. ఏదైనా తోట వలె అపవాది బోధలోకి మేము వెళ్ళకూడనట్లుగా, గెత్సేమని తోటలో వలె మేమేమాత్రం నిర్జీవులము కాకుండా, పునరుత్థానపు తోట వలె అపవాది యొక్క దాసత్వంలోనికి మేము వెళ్ళకూడనట్లుగా మీ సహకారం మీరే మాకు ప్రసాదించి మీరే ఘనత పొందమని, మీ నామానికే మహిమ తెచ్చుకోనమని నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ మమ్మల్ని మరొకసారి ప్రేమించి పచ్చని తోట వలె ఉండుట కొరకే మమ్మల్ని సిద్ధపరిచిన గెత్సేమని తోటలో ప్రార్థన చేసిన మా ప్రియ ప్రభువైన, తోటలో పునరుత్థానం పొందిన మా ప్రియ దేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతిశ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తూ నిరంతరము మీకు మహిమకరమైన తోట వలె ఉన్నటి కొరకై సిద్ధపరచబడి ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియోస్ కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ విజయరత్నం, హోలీ మెస్సియా మినిస్ట్రీస్, అద్భుత నిలయం, చైతన్యపురం, నారాయణాద్రి హాస్పిటల్ సమీపమున, రేణుగుంట రోడ్, తిరుపతి. మా సెల్ నంబర్ 8686555388. మరొక నెంబర్ 8686999451.